కృష్ణా జిల్లా విజయవాడ స్థానిక 61వ డివిజన్ నందు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిని దాసరి ఉదయశ్రీ పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయశ్రీ మాట్లాడుతూ కాలనీని మోడల్ కాలనీగా తీర్చుతానని, ముఖ్యంగా మహిళలు స్టోర్ అడుగుతున్నారని, వారి కోసం కాలనీలోనే స్టోర్ ఏర్పాటు చేస్తానని, లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తానని తెలిపారు. అనంతరం దాసరి దుర్గారావు మాట్లాడుతూ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారని చెప్పారు. కష్టాలు పడుతున్నారు కాబట్టి నేను అందరి దగ్గరికి ఇంటింటికి వెళ్లి పాదయాత్ర చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. అలాగే ఈ హెచ్ బ్లాక్ లో ఉన్న ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్పగలను, మనం అంటూ గెలిచిన తర్వాత ఈ పార్కుల్ని మంచి డెవలప్‌మెంట్ చేస్తాము. అలాగే స్టోర్ కోరుకుంటున్నారు, స్టోర్ ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది, బాగా ఇబ్బంది పడుతున్నారు. కంపల్సరీ స్టోర్ దగ్గరలో అందుబాటులుగా ఏర్పాటు చేస్తాము. అంతేకాకుండా పిల్లలందరూ కూడా మంచి లైబ్రరీలో మంచి బుక్స్ అవగాహన శక్తి గలవి మేము ఏర్పాటు చేస్తాము. అలాగే ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాము. వాటర్ తాగే వాటర్ కూడా బాగా ఇబ్బందిగా ఉంటుందని విన్నాను, వాటర్ కూడా ఏర్పాటు చేస్తామని నేను తెలియజేస్తున్నాను. ప్రజలకి ఎప్పుడు ఒకటే చెప్పగలను, మాది చాలా చిన్న స్థాయి, భగవంతుడు అవకాశాన్ని ఇచ్చాడు, దీన్ని వినియోగించుకొని ప్రజలకి 5 సంవత్సరాలు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా చెప్పగలను. మేము కారులో తిరిగే వాళ్ళం కాదు, మేము కేవలం పాలకులం కాదు, సేవకులం మాత్రమే అని నేను చెప్పగలను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 61వ డివిజన్లో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా వాంబే కాలనీ హెచ్ బ్లాక్ 1, 3, 2, 3 ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాం. ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 20 నెలల కాల పరిమితిలో పెరగని ధరలు లేవు, పెరగని వస్తువు లేదు. పెట్రోల్ నుండి డీజిల్ వరకు, ఉప్పు నుంచి పప్పు వరకు ప్రతి వస్తువు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అభివృద్ధి లేదు, అరాచకమైన పరిపాలన కొనసాగుతుంది, దాడులు విధ్వంసాలు ఎక్కువైపోయినాయి. ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరగట్లా, ముఖ్యంగా ఈ హెచ్ బ్లాక్ ఏరియాలో మా పాంప్లెట్లను అధికార పార్టీ అభ్యర్థులు తొలగించడం జరిగింది. ఎక్కడ చూసినా మా పాంప్లెట్ తీసేశారు. ముఖ్యంగా ఈ హెచ్ బ్లాక్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ముఖ్యమైన 3-4 అంశాలు చెప్తున్నాము. మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపిస్తే ఈ హెచ్ బ్లాక్లో ఉన్న మెయిన్ గ్రౌండ్ని పార్కుగా తీర్చిద్దాం. ఈ హెచ్ బ్లాక్లో మా సొంత నిధులతో ఒక వాటర్ ప్లాంట్ నిర్మాణం చేస్తాము. రాబోయే రోజుల్లో కమిషనర్తో గారితో మాట్లాడి హెచ్ బ్లాక్లో ఉన్న ప్రజలకు మంచి స్టోర్ ఏర్పాటు చేస్తాము. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ కూడా, పిల్లలకు కానీ ప్రజలకు కానీ విద్యావంతులకు కానీ